నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే, ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక సూపర్ స్టార్ గా అందరూ ఇష్టపడే ఒక హీరో. అండ్ ఆయన సినిమాలు అంటే అందరం కూడా పడిపడి చూస్తాం. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు మనం పిలిచినప్పుడు ఆ ప్రోగ్రామ్ కి వెళ్తే ఆ ప్రోగ్రామ్ ఏంటి, దాని గురించి మనం ఏం మాట్లాడుతున్నాం అని ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు అంటే ప్రజల నవ్వుల పాలవుతాం. నిన్న శతజయంతి ఉత్సవాలు చేశారు, ఓకే, మనకి రజనీకాంత్ గారే ఫస్ట్ టైం కాదు రావటం. అంతకు ముందు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు ఆయన రావటం అనేది మామూలే. సో ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచిన తర్వాత అవన్నీ మనం చూసాము, అది వేరే విషయం. కానీ నిన్న వచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడికి విజన్ ఉన్న నాయకుడు ఈరోజు ఆయన శతజయంతి ఉత్సవాలు చేయడం చూసి ఎన్టీఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పైనుంచి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పటం అసలు హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ చావుకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి వ్యక్తిని ఈ విధంగా వెన్నుపోటు పడిచి చంపేశాడని అందరూ కూడా మాట్లాడుకుంది, మనమే విన్నాం. అండ్ ఎప్పుడైతే ఆయన వెన్నుపోటు పొడిచారో అప్పుడు తన గురువు గారి పత్రికలో ఈ విధంగా ఎన్టీఆర్ గురించి బట్టలు లేకుండా ఇలాంటి అనేక కార్టూన్లు వేసి ఆయన్ని అవమానించి ఈరోజు ఆయనకు శతజయంతి ఉత్సవాలు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గొప్పోడు అంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను రజనీకాంత్ గారిని, నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విషయం మీకు తెలీదా? ఆయన గెలుచుకున్న ఎమ్మెల్యేలే ఆయనకి రివర్స్ అయి అసెంబ్లీలో ఆయనకి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది మీకు తెలీదా? లేదంటే ఎన్టీఆర్ గారు ఆ తర్వాత మీటింగ్ పెట్టి నా అల్లుడు చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు, జామాత గ్రహము అని చెప్పింది మీరు వినలేదా? వినలేదంటే నేను సీటీలు పంపిస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి అందరికీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదో యుగ పురుషుడు, ఆయన అసెంబ్లీలో అద్భుతంగా స్పీచ్లు ఇస్తారు. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు భారతరత్న ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు, ఈరోజు స్మృతివనం కడుతున్నారు. నేను అడుగుతున్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, 13 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, 27 సంవత్సరాలుగా ఎందుకు చంద్రబాబు నాయుడు భారతరత్న ఇప్పించడానికి ట్రై చేయలేదు? నేనే చక్రం తిప్పుతా ఢిల్లీలో, నేను ఎవరనుకుంటే వాళ్లే ప్రైమ్ మినిస్టర్, నేను ఎవరనుకుంటే వాళ్లే రాష్ట్రపతి అని గొప్పలు చెప్పుకుంటాడే, మరి అప్పుడంతా ఎందుకు భారతరత్న గురించి ట్రై చేయలేదు? అప్పుడంతా ఎందుకు స్మృతివనం కట్టలేదు? సో చంద్రబాబు నాయుడు పిలిచి భోజనం పెడితే ఆ భోజనం తిని ఆయన పొగిడితే అర్థం ఉంది, కానీ ఆయన చెప్పిన స్క్రిప్ట్ని కూడా చదివితే ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఈరోజు నవల పాలయ్యారో అదే పరిస్థితి సూపర్ స్టార్కి వస్తుంది. ఒక ఆర్టిస్ట్ గారు నాకు బాధేసింది, అందుకే నేను సూపర్ స్టార్ గారికి నెక్స్ట్ టైం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కనీసం అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది. అండ్ విజన్ 2047 అంటున్నారు, ఇదే విజన్ 2020 అని చెప్పుకొని ఏ విధంగా తన పచ్చపత్రికల్లో ఊదరగొట్టాడు చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఆ 2020కి 23 సూట్లతో ఆయన మూల కూర్చున్నాడు. ఇంకా 2047 అంటారా, ఆయన ఎక్కడుంటాడో, ఏ పరిస్థితిలో ఉంటాడో, ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, అసలు ఆ పార్టీ ఉండదు. ఇంక ఈయన విజన్ ఏముంటుంది 2047కి? సో అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో అన్ని జిల్లాలకు పోయి అదే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, అదే రజనీకాంత్ గారు మాట్లాడుతున్నారు, స్క్రిప్ట్లో ఎక్కడా తేడా లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీలో ప్రజలు చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని వద్దు అనుకుంటున్నారు, తరిమి కొడుతున్నారు. సో ఈరోజు రజనీకాంత్ గారు చెప్తేనో పవన్ కళ్యాణ్ చెప్తేనో అక్కడ చంద్రబాబు నాయుడు ఓట్లేసే పరిస్థితి లేదు. దయచేసి ఎన్టీఆర్ గారిని మీరు గౌరవించాలి అనుకుంటే ఒక గౌరవమైన సభకు వెళ్ళి ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్తే మీకు గౌరవం ఉంటుంది. అంతేగాని ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఆయన చావు కారణమైన వాడి సభకు వెళ్ళి వాడేదో గొప్పగా చేశాడు కాబట్టి ఎన్టీఆర్ అందరినీ ఆశీర్వదిస్తారంటాం, ఈ ఎన్టీఆర్ ని అభిమానించే అందరి మనోభావాల్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. సో అది తెలుసుకోవాలి. అసలు అందరు కూడా నవ్వుకుంటున్న విషయం ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ గారు
నేను హైదరాబాద్ కి మధ్యలో వెళ్తే అది హైదరాబాదా న్యూయార్క్ అనే అనుమానం వచ్చింది అని చెప్పాడు ఆ రజనీకాంత్ గారు తెలుసుకోవాల్సింది 2004 ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే 2003 కే ఆయన ముఖ్యమంత్రి పదవి ఆల్మోస్ట్ అయిపోయింది 2003 నుంచి ఇప్పుడు 2023 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు హైదరాబాద్ లో ఆయన డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు లేడు కాబట్టి హైదరాబాద్ అంత అద్భుతంగా డెవలప్ అయినన్న విషయాన్ని రజనీకాంత్ గారు తెలుసుకోవాలి।